జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో ఉండబోతున్నారు పులివెందులకి రాబోతున్నారు అక్కడ తన సొంత ఊరు కాబట్టి అందరితో కలవబోతున్నారు ఇదేం తప్పేం లేదు అది రెగ్యులర్ యాక్టివిటీ కాకపోతే దీనికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి పేరే అభ్యంతరకరం దర్బార్ అట పర్యటన వేరు పర్యటనలో అందరితో కలుస్తారంట వేరు జగన్ దర్బార్ ఏర్పాటు చేస్తారంట రెండు రోజుల పాటు ప్రజల సమస్యలు తెలుసుకుంటారంట దర్బార్ అనేటువంటిది రాచరికపు భాషకి పర్యాయపదం రాచరికంలో మాత్రమే ఉంటుంది రాజుగారి దర్బార్లు ఆ దర్బార్లో ప్రజలందరూ చేతులు కట్టుకునుంచు తమ సమస్యలు విన్నవించుకుంటే రాజుగారు జాలి తలిచి దయతలిచి కొంతమందికి విరాళాలు ఇసురుతారు కొంతమంది సమస్యలు పరిష్కరించమని మంత్రులకి ఆదేశాలు ఇస్తారు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కాలేదు మంత్రి కాలేదు లేకపోతే ప్రభుత్వంలోనూ లేరు అధికార పార్టీలోనూ లేరు సరే అందరినీ కనుక్కుని అందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఆ తర్వాత కాలంలో దాన్ని పరిష్కరిస్తారని చెప్పడం వేరు అది ఒక ఇంటరాక్షన్ సెషన్ అవ్వాలి ఇంటరాక్షన్ సెషన్కి ఇలాంటి పదజాలాలు వాడటం కరెక్ట్ కాదు దర్బార్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి ఇంతకుముందు పోలీస్ దర్బార్ రౌడీ దర్బార్ అని పేర్లు విన్నటువంటి విధంగా దర్బార్ అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలి ఆ పరిష్కరించడానికి ఒక వేదిక కావడం వేరు పరిష్కరించే దాన్ని దర్బార్లు అంటారు అక్కడ అంతే తప్పించి ఆడ విన వినత పత్రాలు తీసుకోవడానికి దర్బార్లు అని ఈ మరి ఇలాంటి పదజాలాలు అనేటువంటిది వినగానే రాచరికపు పోకడలు అవుతాయి లేదంటే కనుక అహంకారపూరిత పోకడల కిందకు వస్తాయి కాబట్టి ఆ పదజాలాన్ని అలాగే వాడాలి అని అనుకుంటే ఇక భవిష్యత్తులో రాచరికమే తేవాలని కోరుకుంటున్నట్టు అలా కాకుండా మార్చుకుని ఏ ప్రజ ప్రజావేదికలో లేదంటే కనుక ప్రజలతో సమావేశాలు ఎట్లాంటివి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంత ముందు పెట్టినటువంటి రచ్చబండ లాంటి పేర్లు అయితే బాగానే ఉంటాయి కానీ అది కూడా అధికారంలో ఉన్నప్పుడు బాగుంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రచ్చబండ లాంటి ప్రో పేర్లు కరెక్ట్గా ఉండదు కాకపోతే రచ్చబండ అనేటువంటిది గ్రామంలో ఉండేటువంటి పేరు కాబట్టి బాగానే ఉంటుంది విషయం తెలుసుకోవడానికి చర్చించుకోవడానికి అంతేగాని దర్బార్ లాంటి పదాలు మాత్రం విభిన్నమైనటువంటి ఫీలింగ్ తీసుకొస్తే మరి ఆ పదజాలం అది పాత్రికేయ పదజాలంతో ఎవరైనా ఇచ్చినటువంటి సలహానా లేకపోతే కొంతమంది మేధస్సుతో ఇచ్చినటువంటి సలహాన అనేది ఒకసారి తర్కించుకుని భవిష్యత్తులో అట్లాంటి పేర్లు కాకుండా పేరు కొంత మార్పు చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించుకుంటే బెటర్ లేదు మేము చేసిందే కరెక్ట్ అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అది ప్రజలు తేల్చుకుంటారు